శుభంభూయాదు. శ్రీగురుభ్యో నమః. సింహరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఏంటంటే కుటుంబ స్థానంలో చూస్తే 3 గ్రహాల కూటమి కొంచెం భయంకరంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే శుక్రుడు రవి బలంగా ఉన్నా, రవి ప్లస్ కుజుడు అక్కడ ఉన్నాడు, తర్వాత శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు. బేసిక్గా పర్సనల్ లైఫ్లో తీసుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్ అనుకోండి, కుటుంబము, వాకు, విద్య, ధనస్థానం, ఈ నాలుగింటి యొక్క ప్రభావం అనేది 2 ఇళ్ళ గురించి మనం చూసి చెప్తుంటాం. సో ఈ 2 ఇంట్లో ఎటువంటి పాపగ్రహాలు ఉండడం వల్ల, శుక్రుడు నీచంలో ఉండడం వల్ల ఇవి కొంచెం వరకు ఎఫెక్ట్ బాగానే కనిపిస్తుంది సింహరాశి వారికి. అయితే ఇక్కడ ఏంటవుతుందంటే సింహరాశి వల్ల కనబడిన మనకు 3 ఇంట్లో బుధుడు ఉన్నాడు, 4 ఇంట్లో గురుడు ఉన్నాడు, పంచమంలో శనికేతువులు ఉన్నాయి. ఈ పంచమంలో ఉన్న శనికేతువులు 11వ హౌస్లో రాహు కొంచెం కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నవరాత్రులు ఏంటంటే రాహు యొక్క బలం కావాలి, కేతు యొక్క బ్రహం కూడా కావాలి. కేతు అంటే అమ్మవారు, కేతు నక్షత్రం అంటే కేతు అంటే మూలా నక్షత్రం, నక్షత్ర మూలం, మూల అంటే అమ్మవారి నక్షత్రం. అంచేత కేతు యొక్క బలము, రాహు అంటే మళ్ళీ దుర్గా అమ్మవారు. సో కేతు రాహుల యొక్క ప్రభావం చాలా బాగుంది దీనికి. అంచేత అంటే ఈ యొక్క సింహరాశి వారు రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది, పాజిటివ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చేయాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, నవరాత్రులు పూజ చేయడం, ఒక దీపారాధన ఒక దాంతో అని నెయ్య దీపారాధన చేయడం, రెండవతో నూతన చేయడము, చక్కగా ఉదయం లేవడం, అమ్మవారి యొక్క మంత్రాన్ని, మూలమంత్రాన్ని, చండీ మంత్రం అంటే గురువు ద్వారా వచ్చిన కొన్ని చండీ మంత్రం అనుకోండి, బాలామంత్రం అనుకోండి, ఏదైనా అమ్మవారి మంత్రం, ఉపదేశ మంత్రం ఉంటే ఉపదేశ మంత్రంతో, లేకపోతే లలితా సహస్రనామం కానీ, అలా ఏది మీకు నిత్యం చేసే మంత్రం ఏదైతే ఉందో దాన్ని ఈ నవరాత్రులు దేవి అమ్మవారి కలశాన్ని పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటూ వెళ్ళగలితే మాత్రము సింహరాశి వారికి అద్భుతంగా లాభంలో ఉన్న రాహు యొక్క ప్రభావము, పంచములో ఉన్న కేతు యొక్క ప్రభావం వలన సంతానానికి చేసే వ్యాపార వ్యవహారాల్లో జరిగే లాభాలకి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ 2 గ్రహాలు ఇక్కడ పాపగ్రహాలు అయినప్పటికీ పాజిటివ్గా పనిచేస్తాయి, మిగిలిన అన్ని గ్రహాల వల్ల మనకు బెనిఫిట్ ఏమి ఉండదు. ఈ సింహరాశి వారికి గురుడు వల్ల కూడా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 గ్రహాలని మనం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అమ్మవారు, దుర్గా అమ్మవారు, అదేవిధంగా మనకు చండీ అమ్మవారు అనుకోండి, ఇదనుకున్నా గణపతి ఆరాధన, ఈ 3 ఇంట్లో ఏదో ఒకటి 9 రోజులు నవరాత్రులు చేసుకుంటూ 15 రోజులు దానికి ప్రభావం చేసుకుని కనుక వెళ్ళగలిగితే అద్భుతమైన సంపద రావడానికి అవకాశం ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేసి అంటే ఊహించినంత ఫలితాన్ని, అంటే సంపద అంటే ఇక్కడ ధనం అని అనుకోకండి, ఎన్నో సమస్యలను పరిష్కార మార్గం రావడమే ఒక మనకి సంపద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకుందాం, వైఫ్ ఇక్కడ ఉంది, హస్బెండ్ ఎక్కడో అమెరికాలో ఉన్నారనుకుందాం, ఇద్దరు దూరంగా ఉన్నారు 6 నెలల నుండి. ఇటువంటి సమయంలో ఇవి చేస్తే వీళ్ళకి, అంటే ఈ యొక్క సింహరాశి వారికి, ఆ హస్బెండ్ ఇటు రావడం కానీ వైఫ్ అటుపక్క వెళ్ళడం కలిసి ఉండే అన్యోన్యత కానీ కలిగే అవకాశం అద్భుతంగా జరుగుతుంది, ఒక మెరాక్లెస్గా జరుగుతుంది. ఈమె వీసా వచ్చి వెళ్ళిపోవడమే జరగచ్చు. అలాగే ఎన్నో విచిత్రాలు ఈ 9 రోజులు చేయడం వలన ఈ సింహరాశి వారికి ఆ అద్భుతమైన ఫలితం ఉంటుంది. తర్వాత కుటుంబ స్థానంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అమ్మవారి యొక్క మంత్రసాధన చేస్తాం, అంటే కుటుంబ స్థానంలో శుక్రుడు నీచం ఉన్నాడు, అలాగే కుజుడు అక్కడే ఉన్నాడు, అదేవిధంగా మనం చూసుకుంటే రవి కూడా అక్కడే ఉన్నాడు, ఈ 3 గ్రహాలు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే శుక్రబలం పూర్తిగా తగ్గిపోతున్నాయి కాబట్టి వైవాహిక జీవితం అనుకోండి దోషం కనబడుతుంది. అలా ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం వల్ల దీనిలో ఒక బెనిఫిట్ వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. అంటే ఒక నెగిటివ్లో ఉండి పాజిటివ్నెస్ వచ్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక విషయాన్ని ఏంటంటే లాభం వస్తుంటే ఎలా వస్తుంది లాభం, వ్యాపారస్తులకి వ్యాపార రాజ్యం బాగుంటే వస్తుంది, అదేవిధంగా భాగ్యం బాగుంటే వస్తుంది. సో భాగ్యము రాజ్యంతో సంబంధం లేకుండా ఒక లాభం అనేది కనబడుతోంది వీళ్ళకి ఈ యొక్క సింహరాశి వారికి. సో ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ తీసుకోండి, కన్స్ట్రక్షన్ తీసుకోండి, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ తీయండి, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, అదేవిధంగా మనం తీసుకుంటే డైరీ ఫార్మ్ తీసుకోండి, ఇటువంటి వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రం పుష్కలంగా లాభాలు కనబడే అవకాశం ఉంటుంది. షేర్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పిన వ్యాపారాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బంగారం, వెండి దాని మీద ట్రేడింగ్ చేసేవారికి మంచి ప్రాఫిట్స్ కనబడతాయి. తర్వాత మనం ఇంకొక విషయాన్ని చూసుకోవాలంటే వీలైనంత వరకు ఇనప వస్తువులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ బుధుడు 3 ఇంట్లో బలంగా ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ముల ద్వారా కొంత కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి స్నేహభావంతో అన్నదమ్ములతో ఉండండి, ఏదో ఒక రకంగా మనకు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ మన జాతకంలో ఇక్కడ సింహరాశి వారికి 1 అక్టోబర్ 2015 కనబడుతుంది కాబట్టి వీళ్ళు మంత్రము, సాధన అనేసరికి మొట్టమొదటి అమ్మవారు, 2వది గణపతి, ఈ 2 సైమిల్టేనియస్గా చేసుకుంటూ, అంటే ముందు గణపతి మంత్రం చేస్తారు తర్వాత అమ్మవారి మంత్రం చేసుకుంటూ జాగ్రత్త వెళ్ళగలిగితే సంవత్సరం కావలసినంత సంపద ఈ 15 రోజుల్లో కనబడే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభంభూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ,
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.